ఫ్రెండ్స్ మన ఛానల్ సంబంధించిన నోటిఫికేషన్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే కింద సబ్స్క్రైబ్ బటన్ చూసిన తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్లో ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీ మొబైల్ కి నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మనం ఫుడ్ సేఫ్టీ ఆఫ్ ఇండియా నుండి మనకి ఇంటర్న్షిప్ కోసం హైరింగ్ చేసుకోవడానికి ఒక అఫీషియల్ గా నోటిఫికేషన్ అనేది కూడా ఇవ్వడం జరిగింది సో ఈ ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు సిక్స్ మంత్ అనేది కూడా ఒక ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేయడం జరిగింది ఈ యొక్క సిక్స్ మంత్ ట్రైనింగ్ పీరియడ్లో మనకి టెన్ థౌజండ్ ఫర్ మంత్ స్టైఫండ్ అనేది కూడా రావడం అయితే జరుగుతుందనమాట వన్స్ కంప్లీట్ అయిన తర్వాత మనకి జాబ్ ప్లేస్మెంట్స్ అంటే వీళ్ళే ఫుల్ టైమ్ జాబ్స్ కింద అయితే కన్సిడర్ అయితే చేసుకుంటారు సో ఈ యొక్క మనకి ఈ యొక్క ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా ఇంటర్న్షిప్ జనవరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ బ్యాచ్ కింద వచ్చేసి అఫీషియల్గా హైరింగ్ చేసుకోవడానికి ఒక నోటిఫికేషన్ ఇది కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట సో ఇంటర్న్షిప్ స్టార్టింగ్ ఇన్ ది మంత్ ఆఫ్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుండి మనకి ఈ యొక్క ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు వచ్చేసి హైరింగ్స్ అనేది కూడా చేసుకుంటున్నారనమాట సో దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా ఈ యొక్క వీడియోలు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలు మాత్రం ఎండు వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి సో ఇది వచ్చేసి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంబంధించిన ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి వచ్చిన ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అనమాట సో దీనికి బేసిక్గా ఎలిజిబిలిటీ కరెక్టరీ విషయానికి వస్తే స్టూడెంట్స్ ఓన్లీ పర్సూయింగ్ ఏ ఫుల్ టైం గ్రాడ్యుయేట్ లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేకపోతే హయ్యర్ డిగ్రీ చేసిన వాళ్ళు ఎనీ యూనివర్సిటీ ఇండియాకి రిలేటెడ్ సంబంధించిన లేకపోతే అబ్రోడ్ సంబంధించిన ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు పర్సూయింగ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ బీటెక్ బీఈ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి వచ్చేసి మీరు కెమిస్ట్రీ లేకపోతే బయోకెమిస్ట్రీ లేకపోతే ఫుడ్ టెక్నాలజీ లేకపోతే ఫుడ్ సైన్స్ టెక్నాలజీ లేకపోతే ఫుడ్ అండ్ న్యూట్రిషన్ లేకపోతే మైక్రోబయాలజీ లేకపోతే డైరీ టెక్నాలజీ లేకపోతే అగ్రికల్చర్ లేకపోతే హార్టికల్చర్ సైన్స్ ఇలా రకరకాల డొమైన్స్ అయితే ఉన్నాయన్నమాట ఫుడ్ రిలేటెడ్ ఫుడ్ సేఫ్టీ రిలేటెడ్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చేసి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట సో మీరు యొక్క ఇంటర్న్షిప్లో అయితే మీరు జాయిన్ అయితే అవ్వచ్చు అనమాట సో ఇలా మనకి డీటెయిల్స్ అనేది కూడా ఇవ్వడం జరిగింది దాంతోపాటు వచ్చేసి మనకి బీఈబీటెక్లో ఓన్లీ థర్డ్ ఇయర్ అండ్ ఫోర్త్ ఇయర్ స్టూడెంట్స్ లైక్ మనకి కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ వాళ్ళ రిలేటెడ్ స్ట్రీమ్స్ వాళ్ళు కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు యాస్ వెల్ ఆస్ మనకి పీజీ డిప్లొమా లేకపోతే డిగ్రీలో జర్నలిజం మాస్ కమ్యూనికేషన్ పబ్లిక్ రిలేషన్స్ ఇలా చేసిన వాళ్ళు ఎవరైనా సరే మీరు జాయిన్ అయితే అవ్వచ్చు అదేవిధంగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ లేకపోతే డిప్లొమాలో పబ్లిక్ పాలసీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చేసిన వాళ్ళు కూడా మీరు జాయిన్ అయితే అవ్వచ్చు అనమాట సో ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ అనేది కూడా మనకి ఇవ్వడం జరిగింది ఆ వెబ్సైట్ లింక్స్ కూడా నేను వీడియోలో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను ట్రెన్షర్ విషయానికి వస్తే ఇంటర్న్షిప్ విల్ బీ ఆఫర్డ్ ఫర్ డ్యూరేషన్ ఆఫ్ అప్ టు టూ మంత్స్ విచ్ మే ఎక్స్టెండెడ్ టు ఏ మినిమం పీరియడ్ ఆఫ్ సిక్స్ మంత్ మినిమం అయితే టూ మంత్స్ అయితే ట్రైనింగ్ అయితే ఉంటుంది ఎక్స్టెండ్ చేస్తే కనుక సిక్స్ మంత్ వరకు అయితే ఉంటుందన్నమాట టూ టు సిక్స్ మంత్ అయితే మనకి యొక్క ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అనేది కూడా ఉండడం అయితే జరుగుతుందన్నమాట నో నో ఎనీ అప్లికేషన్ ఎక్వేషన్ ఫర్ ఇంటర్న్షిప్ లెస్ దెన్ టూ మంత్స్ విల్ బీ అంటే బేసిక్ డీటెయిల్స్ అనేది కూడా వీళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట సో నెక్స్ట్ వచ్చేసి గైస్ మనకి ప్లేస్ ఆఫ్ ఇంటర్న్షిప్ అండ్ ఏరియా డొమైన్ అవైలబుల్ ఫర్ ఇంటర్ ఇంటర్న్షిప్ సో ఇంటర్న్షిప్ ఎక్కడెక్కడ చేయొచ్చు అనేది డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది లైక్ మనకి ఎక్కడుందంటే చెన్నై కోల్కతా ఈ యొక్క రిలాక్స్ అన్ చెన్నై ఈ యొక్క టూ లొకేషన్ టూ ఆర్ త్రీ లొకేషన్స్లో ఈ యొక్క నేషనల్ ఫుడ్ లాబొరేటరీ ఈ లాబరటరీస్ ఏవైతే ఉంటాయో ఫుడ్ రిలేటెడ్ లాబొరేటరీస్ దాంట్లో మనం ఇంటర్న్షిప్ అనేది కూడా కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది ఫుడ్ టెక్నాలజీ రిలేటెడ్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు అదర్ స్ట్రీమ్స్ ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు కానీ ప్రిఫరెన్స్ మాత్రం ఫుడ్ టెక్నాలజీ వాళ్ళకైతే ఎక్కువ ఛాన్సెస్ అయితే మనకి అవైలబుల్గా అయితే ఉందన్నమాట సో దెన్ మనకి వర్కింగ్ స్పేస్ విషయానికి వస్తే గాయస్ మంచి మనకి ఫుడ్ సేఫ్టీ రిలేటెడ్ సేఫ్టీస్ అనేది తీస్తారమ్మ సో మన దగ్గర ల్యాప్టాప్ అనేది కూడా ఓన్ ల్యాప్టాప్ అనేది కూడా ఉండాల్సి అయితే ఉంటుంది సో బేసిక్ డీటెయిల్స్ అనేది కూడా ఉంటుందన్నమాట ఈ యొక్క వెబ్సైట్ లింక్స్ అనేది ప్రొవైడ్ అయితే చేస్తాను స్టార్టింగ్ డేట్ ఆఫ్ రిసీవింగ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి ఎనిమిదో తారీఖు డిసెంబర్ నుండి స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది అంటే నిన్న నుండే ఈ యొక్క డీటెయిల్స్ అనేది కూడా స్టార్ట్ అవ్వడం జరిగింది లాస్ట్ డేట్ వచ్చేసి పద్నాలుగో తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు వరకు వచ్చేసి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి వచ్చేసి థర్డ్ కానీ ఫోర్త్ వీక్ ఆఫ్ డిసెంబర్లో అంటే విత్ ఇన్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్లోనే మనకి షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్కి అఫీషియల్గా మెయిల్ చేయడం జరుగుతుంది మీరు వచ్చేసి ఒకటో తారీఖు జనవరి రెండు వేల ఇరవై నాలుగు నుండి ట్రైనింగ్లో అయితే జాయిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట గాయస్ సో అసైన్మెంట్స్ అనేది కూడా కొన్ని బేసిక్ మనకి ఫుడ్ రిలేటెడ్ అయితే ఉంటుంది సో మొత్తానికి స్టైఫండ్ విషయానికి వస్తే మనకి ఎవ్రీ మంత్ స్టైఫండ్ కింద టెన్ థౌసండ్ ఫర్ మంత్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తారనమాట ఎంటైర్ ఇంటర్న్షిప్ పీరియడ్లో వచ్చేసి మనకి టెన్ థౌసండ్ రూపీస్ అయితే మనకి స్టైఫండ్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది అప్లై నవ్ అనే ఆప్షన్ ట్యాప్ చేయండి తర్వాత మనకి ఈ విధంగా అయితే వస్తుంది గవర్నమెంట్కి సె సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి వచ్చిన వెబ్సైట్ అనమాట దీంట్లోనే మనము అఫీషియల్గా ఈ యొక్క ఇంటర్న్షిప్ కోసం అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో ఇంటర్న్షిప్ డీటెయిల్స్ ఉంటుంది అంటే లైక్ క్వాలిఫికేషన్ ఎలిజిబిలిటీ క్రైటేరియా అన్ని డీటెయిల్స్ ఉంటుంది మీరు ఏ క్వాలిఫికేషన్లో ప్రజెంట్ ఉన్నారో ఆ డీటెయిల్స్ అనేది ఫిల్ చేసేసండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క ప్లేస్ ఆఫ్ ఇంటర్వ్యూ ఉంటుంది లైక్ మనకి ఇక్కడ చెన్నై కోల్కతా తర్వాత జహీరాబాదు చెన్నై కొన్ని ఈ యొక్క నేషనల్ ఫుడ్ ల్యాబొరేటరీస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మనకి ట్రైనింగ్స్ అనేది కూడా ఇస్తారనమాట తర్వాత డిపార్ట్మెంట్ నేమ్ ఆఫ్ అప్లికెంట్ మీ యొక్క ఫాదర్ నేమ్ లేకపోతే మదర్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ జెండర్ నేషనాలిటీ మెయిలింగ్ అడ్రస్ తర్వాత వచ్చేసి స్టేట్ పిన్ కోడ్ ఈమెయిల్ అడ్రస్ స్టోర్ స్టేట్ కూడా చూసుకోవచ్చు ఫస్ట్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ అయితే ఉంది లాస్ట్ వచ్చేసి తెలంగాణ అయితే ఉందన్నమాట తర్వాత మన యొక్క పిన్ కోడ్ ఈమెయిల్ అడ్రస్ మొబైల్ నెంబర్ తర్వాత కోర్స్ కంట్రీ పర్సూయింగ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది లైక్ టెన్త్ క్లాస్ ట్వెల్త్ బ్యాచలర్స్ మాస్టర్స్ లేకపోతే అదర్ డీటెయిల్స్ తర్వాత మేజర్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఉంటుంది కొన్ని బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఆ డీటెయిల్స్ వచ్చేసి మీరు ఇక్కడ ఫిల్ చేసేసేయండి మీ యొక్క ఫోటో తర్వాత మీ యొక్క రెజ్యూమ్ అంతా ఫిల్ చేసేసిన తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ని ట్యాప్ చేసేస్తే సరిపోతుంది ఈ యొక్క ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉన్న ఇంటర్న్షిప్కి అయితే అప్లికేషన్ అనేది కూడా సబ్మిట్ అవ్వడం అయితే జరుగుతుందనమాట సో మీరు డిసెంబర్ థర్డ్ వీక్ కానీ ఫోర్త్ వీక్ ఎండ్ ఆఫ్ ది వీక్లో వచ్చేసి మనకి రెస్పాన్స్ అనేది కూడా రావడం అయితే జరుగుతుంది ఇంట్రెస్ట్ వాళ్ళు ఈ విధంగా వచ్చేసి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు గాయస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్